అన్నా లైట్ సరిగ్గా లేపన్నా అప్పుడు ఏసీ డైరెక్ట్ వేసేయాలి లేకుంటాం బాగాలే చండాలం ఉంది ఓకే ఓకే కనపడతారు తమన్ గారు జనరల్గా నాకు మైక్ ముందు పెడితే మాట్లాడతాం ఇప్పుడు నా చిన్నప్పుడు అరౌండ్ 25 ఇయర్స్ ఇప్పుడు శివట్పురం పోలీస్ స్టేషన్ షూటింగ్ చేసేసాను సార్ నాన్న కుమారన్ సో దాని తర్వాత మళ్ళీ మీ పర్సన్ వచ్చాడు నిజంగా చాలా మాటలు రావట్లేదు సార్ మీకు నిజంగా మీకు సినిమా నచ్చింది నచ్చి మమ్మల్ని పిలిచి ఇలా కూర్చోబెట్టి చెప్తుంటే నిజంగా ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ సార్ థ్యాంక్స్ అండ్ ఎక్స్ప్రెషన్ హ్యాపీనెస్ షిఫ్ట్ అవ్ నాకు మామూలుగా మాట్లాడరు నమస్కారం అండి 33 సంవత్సరాల క్రితం నేను మెడ్రాస్ సినిమా తీద్దామని వెళ్ళాను చిరంజీవి గారి ఇంటికి మా పసులెట్ రామారావు ద్వారా అప్పుడు నన్ను ఫ్యాన్ ఇంట్రడక్షన్ అయిపోయింది ప్రొడ్యూసర్ గారు తర్వాత 8 సంవత్సరాల ఫ్యామిలీలో చరణ్ గారితో మళ్ళీ పెట్టి కళ్యాణ్ గారితో ఇప్పుడు వరుణ్ గారితో కూడా చేసే అవకాశం వచ్చింది ఇంతకన్నా మంచి మూవీస్ ఇంట్లో నేను స్టార్ట్ అయింది అంటే జగన్ జర్నీ అందరితోటి మంచి సినిమా చేసాను చాలా హ్యాపీ థ్యాంక్ యూ వాసన్న కొంచెం కింద ఒక న్యూస్ రైటర్గా ఒక వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు కానీ అండ్ సిటింగ్ ఇంకో ఫ్యాన్ కానీ అంటే మీరు ఒక ఫ్యాన్ కానీ వినిపించున్నాను అంటే ఇట్స్ వెరీ ప్రైడ్ మూమెంట్ ఫర్ హోల్ టీమ్ టుడే టు రికగ్నైజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ హార్ట్ అప్రిషియేట్ చేయడం అనేది ఇంకా చాలా పెద్ద బ్లెస్సింగ్ అది గెటింగ్ ఫ్రమ్ చిరంజీవి గారు ఇస్ లైక్ అబ్సల్యూట్లీ డే మేడ్ అండ్ లైఫ్ మేడ్ ఎనీ డే ఇట్ వాస్ డ్రీమ్ టు కంపోజ్ ఫర్ చిరంజీవి గారు అండ్ బ్రూస్ లీతో ఐ నో ఐ డి మై బెస్ట్ అని సో టుడే ఐఎమ్ సో హ్యాపీ సిటింగ్ హియర్ అండ్ గెటింగ్ ఆల్ ద కాంప్లిమెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ అప్రిషియేటింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్ ఆల్ ద సాంగ్స్ అండ్ ఇట్స్ గ్రేట్ గ్రేట్ ఫీలింగ్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ రియల్లీ మాకేదో ఒక 12th పాస్ అయ్యే కాలేజ్కి వెళ్ళే ఫీలింగ్ ఏంది మా అందరికి సో ఇట్స్ లైక్ ఎ గ్రేట్ ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి ప్రేమ ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు మీ అందరి సమక్షంలో నేను హోల్ యూనిట్కి నటీనటులకి మరీ ముఖ్యంగా డైరెక్టర్ వెంకీ అట్లూరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ సినిమా చాలా లేట్గా చూశాను, ఎందుకంటే మొన్న 10-12 డేస్ వరకు నేను ఊళ్ళో లేదు అండ్ వచ్చిన తర్వాత చూడగానే నేను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యూరియాసిటీ ఏంటంటే మా బ్రదర్ కళ్యాణ్ సినిమా తొలి ప్రేమ పేరుతో వస్తున్నటువంటి సినిమా ఇది ఎలా ఉంటుందో నా క్యూరియాసిటీ నాలో ఉండి చూసిన తర్వాత ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే ఎలాగంటే ఈ సినిమా ఇట్ ఈస్ అ కాంటెంపరీ లవ్ స్టోరీ అండ్ వెరీ మోడర్న్ టైప్స్ లవ్ స్టోరీ అండ్ వెరీ ట్రెండ్ అండ్ స్లీక్ లవ్ స్టోరీ.
అండ్ ఈ సినిమాని హ్యాండిల్ చేయటం అనేది ఇది కథగా మనకి చెప్పుకోవడానికి ఇవ్వకూడదు, మొత్తం సిచ్యువేషన్గానే ఉంటుంది. అండ్ సీన్ తర్వాత సీను, ఇట్లాగ సంఘటన తర్వాత సంఘటనలు ఇలాగ అల్లుకుంటూ వెళ్ళి ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్గా సస్టైన్ చేయడం అనేది ఆషామేష్ జాబ్ కాదు, ఇది డైరెక్టర్కి చాలా ఛాలెంజింగ్ ఇది. అలాగే ఆ ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తూ డైరెక్టర్ ఆద్యంతం చాలా చక్కగా దీన్ని తెర మీద చూపించారట కనుక. అండ్ ఎంత హార్డ్ వర్క్ చేశారు, దీని వెనకాల ఎంత ఇది. అండ్ ఈ సినిమా ఇంత ఫ్రెష్గా ఉంది, మనం ఫ్రెషెస్ ఫీల్ అయ్యాము అని అంటే ఇది డైరెక్టర్కి ఫ్రెష్ థాట్స్ చూపించే విధానంలో ఫ్రెష్నెస్, అలాగే మనకి కొత్త కోణం నుంచి చూపించారు కాబట్టి ఇదే లవ్ స్టోరీని, ఈ లవ్ స్టోరీని మనం అందరూ చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాం. ఈ ఫ్రెష్నెస్ కారణం నిజంగా డైరెక్టర్ తన ఫ్రెష్ థాట్స్తో రావడం. ఇలాంటి డైరెక్టర్స్ వాళ్ళు ఈ ఇండస్ట్రీకి కావాలి, ఇలాంటి డైరెక్టర్స్ యొక్క ఇన్పుట్స్ ఉండబట్టి, ఇలాంటి వాళ్ళు ఇన్ఫ్యూజ్ అవ్వబట్టే ఈ కొత్త పుంతలు తొక్కుతూ మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మంచి సినిమాలు వస్తున్నాయని మొత్తం అదర్ లాంగ్వేజ్ వాళ్ళు అనుకోవడానికి కూడా దోహదపడుతున్న రకంగా ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక చక్కటి గర్వపడే సినిమా ఈ తొలి ప్రేమ. అండ్ వరుణ్ తేజ్ ఈ కొత్త కాదు, అలాగే రాశికన్న హీరోయిన్ కొత్త కాదు, అందులో నటించిన నటులు ఎవరు కొత్తవాడు కాదు, కానీ అందరినీ కొత్తగా చూపించారు, కొత్తగా కనిపించారంటే కనుక అది తను తీసుకున్న వెంకయ్య తీసుకున్న శ్రద్ధాశక్తులే. అండ్ అదే అన్నాను, ఈ సినిమాలు గతంలో చూశాను కానీ ఈ సినిమాకి చాలా పరిణితి చెందావు, చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది, అండ్ వెరీ సెన్సిటివ్ ఎక్స్ప్రెషన్స్ని చాలా చక్కగా చూపించడం. మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం, కొద్దిసేపు చూసేసరికి మనం సినిమా చూస్తున్నాము, మన వరుణ్ తేజ్ మనవాడు అన్న కాకుండా ఎవరో ఒక యంగ్ బాయ్ ఒక టెండర్ లవ్లో ఇన్వాల్వ్ అయినవాడు ఆ లవ్ని ఎగ్జిబిట్ చేయడం కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో తను పడే తపన కానీ, ఆ తర్వాత ఈగో క్లాషెస్ వచ్చి వెరీ సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఈగోస్ వాటిని ఇద్దరు క్లాష్ ఇద్దరు విడిపోతుంటే మనం ఇన్వాల్వ్ అయిపోతుంటాం. ఆ రకంగా చాలా చక్కగా ప్రొజెక్ట్ చేసిన సినిమా, అది ప్రజెంట్ చేసిన సినిమా. అండ్ వరుణ్ తేజ్ చాలా చోట్ల మేము గర్వపడే మా ఫ్యామిలీ అంతా గర్వపడేలాగా అతను వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనిపించింది. అండ్ వెరీ హ్యాపీ, ముఖ్యంగా ఈ బాడీకి ఈ హైట్కి డ్యాన్సెస్ ఎంతవరకు కుదురుతాయనే నాకు లోపల ఎప్పుడూ అనుమానమే ఉంటుంది. కానీ ఈ సినిమాలో గత సినిమాతో పోల్చే కానీ ఈ సినిమాలో ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్కి ఆ డ్యాన్సెస్ కానీ ఆ గ్రేస్ కానీ తను అడాప్ట్ చేసుకుని ప్రజెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఈ ట్రాన్స్ఫార్మ్డ్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ఇంకా ఫైట్స్లో ఆఫ్ కోర్స్ గత సినిమాలని ప్రూవ్ చేస్తున్నాడు, ఈ సినిమాలో కూడా ఇంటెన్సివ్గా చాలా బాగా చేశాడు. అంటే ఇది లవ్ స్టోరీ, టెండర్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నావు కానీ ఈ టెండర్ లవ్ స్టోరీ ఇదే హాఫ్ బీట్ ఫిల్మ్ కాదు, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ సినిమా, ఇది ఆల్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ ఫైట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, పక్కా మాస్ లవ్ స్టోరీ అని అనుకుంటాను. ఇదేమి కమర్షియల్ దీనికి ఏవేగా వెళ్ళి తీసిన సినిమా ఏం కాదు ఇది. అందుకని ఇది ఎక్కువ మందిని అన్ని జోనర్స్ సినిమాలు లైక్ చేసే ఎక్కువ మందిని ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమా ఈ తొలి ప్రేమ అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అది నిజం అని కూడా ఈరోజున ఆయన పెద్ద సక్సెస్ అయిన తర్వాత అది ఇంప్రూవ్ అయింది. అండ్ ముఖ్యంగా మ్యూజిక్ తమన్ చాలా బాగా చేశాడు, ప్రతి సాంగ్ కూడా చాలా హుషారుగా ఉంది. అంటే చూస్తున్న సేపు కూడాను మంచి మనలో ఒక బీట్కి మనము తెలియకుండా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక లేచి డ్యాన్స్ ఆడాలంత ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ డ్యాన్స్ కోరియోగ్రాఫ్ కూడా అటు సతీష్ అని తమిళ్ కోరియోగ్రాఫర్, అట్లాగే శేఖర్ మాస్టర్ రెండు సాంగ్స్ చేశారు. ఇవన్నీ కూడా సిచ్యువేషన్గా ఉన్నటువంటి అంబియన్స్ని వాడుకుంటూ పెద్ద పెద్ద సెట్లు వేసేసి రెగ్యులర్ సాంగ్స్ వేసేసి అబ్బా చూసే సినిమా సాంగ్స్ చూస్తున్నావురా, చూసే సెట్లే చూస్తున్నావు అనే ఫీలింగ్ లేకుండా చాలా కొత్తగా ఆలోచించి ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. ఆ రకంగా సాంగ్స్ చాలా బాగా పట్టుకున్నాయి అనిపిస్తున్నాయి. అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎమోషన్స్ కానీ వాళ్ళని ముఖ్యంగా వరుణ్ విషయంలో ఈయన ఇన్పుట్స్ కానీ ఈయన శ్రద్ధాశక్తులు కానీ ఇవన్నీ కూడా తీసుకుని వరుణ్ తనకు తానుగా ఏజ్ను బట్టి ఆ గ్రడేషన్ ఇవ్వటం కానీ ఆ ట్రాన్స్ఫార్మ్ అవ్వటం కానీ చాలా చక్కగా ఉంది. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి తన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ దగ్గర నుంచి డిగ్రీ తర్వాత మాస్టర్ డిగ్రీ తర్వాత ప్రొఫెషనల్గా అయిన దాకా ఆ చేంజ్ ఓవర్ అటు హెయిర్ స్టైల్ కానీ తన బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా చాలా బాగా ప్రజెంట్ చేసి అండ్ వెల్ మెచ్యూర్డ్ పెర్ఫార్మర్గా ఈరోజు ఈ సినిమాతో ప్రూవ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మా వరుణ్ కూడా నేను ఆలోచిస్తాను. నా అందరికీ ఎలా ఉంటాయి. అండ్ ఇక ప్రసాద్ గారి విషయానికి వస్తే కనుక
మా ఫ్యామిలీకి ఫేవరెట్ ప్రొడ్యూసర్. సినిమాలు తీశారు కానీ మాతో అసోసియేట్ అయ్యానా మాకు తీరా నుంచి చరణ్ తోటి వాళ్ళతో బాగా క్లోజ్. చరణ్కి ఫేవరెట్ ప్రొడ్యూసర్ అయినా ఫేవరెట్ అండ్ ఆయన ఈ సినిమాని చక్కగా వినకుండి ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఈ లవ్ స్టోరీ ఇంత బడ్జెట్ లిమిటేషన్స్తో మనం ఫారిన్ వెళ్ళి చేయటం ఏంటన్న భావం లేకుండా అసలు ఖర్చు వెనకాడకుండా చేయటం అండ్ ఇందులో అంటే 65 డేస్లో ఈ సినిమా పూర్తి చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఇది ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఖర్చుకి వెనకాడిన ప్రొడ్యూస్ ఉండొచ్చు కానీ అలా చెప్పేసి వేస్టేజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ డేస్ చేస్తూ ఆ రకంగా వృధా చేయడం అంటే విత్ ఇన్ ద టైం అంటే స్క్రిప్ట్లో పక్కాగా ఉండి లాక్ చేసుకుంటే అది విత్ ఇన్ ది టైం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ సినిమా అయ్యింది మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అలాగే బాపినేడు వాళ్ళ నాన్నగారు ఎంత సపోర్ట్ ఉన్న బాపినేడు కూడా ఈ సక్సెస్లో తన పార్ట్. అలాగే మన జార్జ్ కెమెరామెన్ ఫెంటాస్టిక్ జాబ్ చేశారు ఆయన క్లియర్ అఫ్కోర్స్ అండ్ జార్జ్ వరకు కూడా ఎఫిషియల్ అండ్ తన్ని వర్క్లో చాలా గ్లామర్గా అంటే ఈజ్ అ గ్లామర్ బాయ్ బట్ అయినా సరే ఈ సినిమాలో మరింత గ్లామర్గా కనపడటానికి హీరోయిన్ రాశి ఖన్నాని నేను చాలా కొత్తగా చూస్తాను. సో రెగ్యులర్ రాశి ఖన్నా కానీ ఈ సినిమాలో చాలా అందంగా గ్లామర్ డాల్లా కనిపించింది. దానికి అందరికీ ప్రధాన కారణం లండన్లో విజువల్స్ కానివ్వండి ఇక్కడ లోకల్గా కానివ్వండి కాలేజ్ ఎపిసోడ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా తీశాడు. ఆ రకంగా జార్జ్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండ్ ప్రతి టెక్నీషియన్ని పేరుపైన నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఆల్. ఒక మాట చెప్పకపోతే వాళ్ళు తృప్తిగా ఉండదు.